హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు ఈ వీడియోలో మనం ఎస్ త్రీలో ఎన్క్రిప్షన్ అనేది ఎలా చేయాలన్నది చూద్దాం ఓకే అసలు ఫస్ట్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం జనరల్ టెక్నాలజీలో అసలు ఎన్క్రిప్షన్ అంటే ఏంటి ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఎన్క్రిప్ట్ చేస్తూ ఉంటాడు డేటాని అసలు ఆ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం సపోజ్ మీరు ఏదైనా ఒక వెబ్సైట్కి లాగిన్ అవుతున్నారనుకోండి ఆ లాగిన్ అవుతున్నప్పుడు ఫస్ట్ మనం సైన్ అప్ చేస్తాం ఆ సైన్ అప్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని కొన్ని మన క్రిడెన్షియల్స్ అడుగుతారు యూజర్ ఐడి సప్లై చేయమంటారు పాస్వర్డ్ సప్లై చేయమంటారు తర్వాత ఇంకా ఏదైనా మీ ఫోన్ నెంబరు లొకేషన్ ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారు వీటిలన్నింటిలోకి వెళ్ళ కీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ పాస్వర్డ్ ఆ పాస్వర్డ్ అన్నది కనుక ఎవరి చేతిలోకైనా వెళ్తే మీ ఇన్ఫర్మేషన్ ఎవరైనా యాక్సెస్ చేసేయడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకని చెప్పి ఈ డేటాను మీరు సబ్మిట్ చేసినప్పుడు డేటాబేస్లో సపోజ్ మీ ఎక్స్వైజెడ్ అండ్ ఎక్స్వైజెడ్ వైట్ ట్వంటీ టూ త్రీ ఇది మీ యూజర్ అండ్ పాస్వర్డ్ ఇది సాధారణంగా డేటాబేస్లో ఒక టేబుల్ ఫార్మేట్లో డేటా స్టోర్ అవుతుంది యూజర్ ఐడి కాలంలో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కాలంలో పాస్వర్డ్ స్టోర్ అవుతాయి కానీ ఈ డేటాబేస్ యాక్సెస్ ఉన్న ఎవరికైనా మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది చూసిన వెంటనే తెలిసిపోయే అవకాశం ఉంటుంది అంటే ఒక డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కానీ డేటాబేస్ డెవలపర్ కానీ లేకపోతే నార్మల్ డెవలపర్ కానీ ఎవరైనా సరే ఆ డేటాబేస్ యాక్సెస్ ఉన్న ఎవరికైనా సరే మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఈజీగా చూసి ఇన్ కేస్ ఎవరైనా రాంగ్ చేయాలనుకుంటే దాన్ని బట్టి ఈజీగా చేసేయచ్చు దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండ్ మీ అక్కడ ఉన్న డేటాబేస్ వాళ్ళే అవ్వకపోవచ్చు బయట ఉన్న హ్యాకర్స్ ఎవరైనా సరే ఆ డేటాబేస్ని హ్యాక్ చేస్తే వాళ్ళు కూడా దాన్ని రాంగ్ వేలో యాక్సెస్ చేసే ప్రాబ్లం ఉంది దట్స్ వే ఏం చేస్తారంటే మీ దగ్గర నుంచి యూజర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినప్పుడే మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ సప్లై చేసినప్పుడు ఒక కీ సప్లై చేస్తారనమాట వాళ్ళు ఆ కీ త్రూ మీ ఇన్ఫర్మేషన్ అనేది డేటాబేస్లో స్టోర్ అవుతుంది అది ఎలా స్టోర్ అవుతుందంటే యూజర్ ఐడి అనేది ఎలాగో అందరికీ కనిపించదు ఈవెన్ మీరు లాగిన్ అవుతున్నప్పుడు కూడా యూజర్ ఐడి అందరికీ కనిపిస్తుంది కానీ పాస్వర్డ్ అనేది అందరికీ కనిపించదు సమ్ స్టార్స్ వస్తూ ఉంటాయి అనమాట ఆ ప్లేస్లో సో అంటే ఏంటంటే యూజర్ ఐడీ అందరికీ షేర్ అయినా పర్వాలేదు కానీ పాస్వర్డ్ షేర్ అవ్వకూడదు అందుకనే ఏం చేస్తారంటే పాస్వర్డ్ని ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో డేటాబేస్లో స్టోర్ చేస్తారు ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్ అంటే ఏంటి అది హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్ కాదు అది సమ్ జంక్ డేటాలా కనిపిస్తుంది చూడడానికి ఆల్ఫాబిట్స్ న్యూమరిక్స్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇలాంటి కాంబినేషన్స్లో మీ పాస్వర్డ్ అనేది కన్వర్ట్ అయ్యి డేటాబేస్లో స్టోర్ అవుతుంది మళ్ళీ మీరు ఎప్పుడైనా లాగిన్ అవుతున్నప్పుడు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ సప్లై చేస్తే డేటాబేస్లో కంపేర్ చేసుకుని డీక్రిప్ట్ చేసుకుని వచ్చిన వాల్యూని మీరు సప్లై చేసిన వాల్యూతో కంపేర్ చేసుకుని ఆ రెండు మ్యాచ్ అయితే అప్పుడు మీరు లాగిన్ అవ్వడానికి అలో చేస్తారనమాట దిస్ ఈజ్ వాట్ ఎన్క్రిప్షన్ ఈజ్ ఇప్పుడు మనం ఎస్ త్రీలోకి వస్తే ఎస్ త్రీలో కూడా ఎన్క్రిప్షన్ కాన్సెప్ట్ ఉంది ఈ ఎన్క్రిప్షన్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఒక బకెట్లో ఫైల్ స్టోర్ చేసిన దాన్ని ఎవరు పడితే వాళ్ళు రీడ్ చేయకూడదు ఎవరు పడితే వాళ్ళు రైడ్ చేయకూడదు ఎవరు పడితే వాళ్ళు డౌన్లోడ్ చేయకూడదు ఆ బకెట్లోకి ఎవరు పడితే వాళ్ళు అప్లోడ్ చేయకూడదు అని మీరు అనుకుంటే కనుక అప్పుడు ఏం చేస్తారంటే ఒక కీ క్రియేట్ చేస్తారు మనకి ఏడబ్ల్యూఎస్లో కేఎంఎస్ కీ మేనేజ్మెంట్ సర్వీస్ అని చెప్పి ఒక సర్వీస్ ఉంది ఆ కీ మేనేజ్మెంట్ సర్వీస్ యూజ్ చేసుకుని ఒక కీ సప్లై చేస్తారు అనమాట జనరేట్ చేస్తారు ఆ జనరేట్ చేసిన కీని ఒక పర్టిక్యులర్ యూజర్కి అసైన్ అనమాట ఆ బకెట్ బకెట్ని ఆ బకెట్కి యాక్సెస్ చేయడం బకెట్కి యాక్సెస్ అసైన్ చేస్తారు అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ యూజర్కి కూడా దాన్ని అసైన్ చేస్తారనమాట అప్పుడేమవుతుందంటే ఆ పర్టిక్యులర్ యూజర్ మాత్రమే ఆ బకెట్లో డేటాని యాక్సెస్ చేయగలరు డౌన్లోడ్ చేయాలన్నా అప్లోడ్ చేయాలన్నా రీడ్ రైట్ చేయాలన్నా ఆ పర్టిక్యులర్ యూజర్ మాత్రమే చేయగలరు మిగిలిన ఎవరు యూజర్స్ ఉన్నా ఆ కీ కనుక వాళ్ళకి అసోసియేట్ అయ్యి లేకపోతే దాన్ని ఏమీ చేయలేరు అనమాట దిస్ ఈజ్ వన్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ దానివల్ల ఏంటంటే డేటా అనేది ఎవరు పడితే వాళ్ళు రీడ్ చేయకుండా ఎవరు పడితే వాళ్ళు డౌన్లోడ్ అప్లోడ్ చేయకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట దట్స్ వై ఎన్క్రిప్షన్ ఈజ్ ఓకే ఇవాళ మనం ఈ ఎన్క్రిప్షన్ అనేది ఎలా చేయొచ్చు అన్నది ఒక ముగ్గురు యూజర్ని క్రియేట్ చేసుకుని ఆ యూజర్స్లో ఒకళ్ళకి ఎన్క్రిప్షన్ పర్మిషన్స్ ఇద్దాం వాళ్ళు ఎలా చేయగలరు ఎన్క్రిప్షన్ ఎట్లా చేసుకోవచ్చు వాళ్ళ ఫైల్స్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు మిగిలిన వాళ్ళకి ఉన్న లిమిటేషన్స్ ఏంటి ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది స్టార్ట్ చేసే ముందర మీ అందరికీ ఒక రిక్వెస్ట్ పాతదే మళ్ళీ చెప్తున్నాను మీలో ఎవరికైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అయిన తర్వాత బిల్ బటన్ క్లిక్ చేయండి లైక్ ఆర్ డిస్లైక్ మీకు నచ్చితే లైక్ లేకపోతే డిస్లైక్ ఆ తర్వాత ఒక కామెంట్ కూడా పాస్ చేయండి ఇవన్నీ కూడా ఏంటంటే మన ఛానల్ గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి అనమాట ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ లెట్స్ మూవ్ ఆన్ టు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏడబల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్లో ఉన్నాం ఐఏఎం ఓపెన్ చేసి ఉంచాను ఇక్కడ ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ ముగ్గురు యూజర్స్ని క్రియేట్ చేసి ఉంచాను ఎస్ త్రీ ఫస్ట్ యూజర్ ఎస్ త్రీ లీడ్ ఎస్ త్రీ సెకండ్ యూజర్ ఎస్ త్రీ ఫస్ట్ యూజర్ అండ్ సెకండ్ యూజర్స్ ఆర్ నార్మల్ యూజర్స్ అండ్ ఎస్ త్రీ లీడ్ ఇస్ ద లీడ్ యూజర్ ఓకే అయితే డిఫాల్ట్గా ముగ్గురికి నేను ఒకటే పర్మిషన్ అటాచ్ చేసి ఉంచాను అదేంటంటే ఎస్ త్రీ అమెజాన్ ఎస్ త్రీ ఫుల్ యాక్సెస్ అనేది నేను ముగ్గురికి ఇచ్చాను ఇప్పుడు చూస్తే ముగ్గురికి సేమ్ పర్మిషన్స్ ఉంటాయి బట్ ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే ఒక పర్టిక్యులర్ బకెట్కి మనం ఓన్లీ లీడ్ మాత్రమే యాక్సెస్ చేయగలగాలి మిగిలిన ఏ బకెట్ అయినా సరే రిమైనింగ్ అందరూ కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట ఇది మన టార్గెట్ దానికోసం మనం ఏం చేయాలంటే కీ మేనేజ్మెంట్ సర్వీస్లోకి వెళ్ళి ఒక కీ జనరేట్ చేయాలి ఆ కీని తీసుకొచ్చి ఈ లీడ్ యూజర్కి అటాచ్ చేయాలి అది ఎలాగా అన్నది మనం ఇప్పుడు చూద్దాం ఓకే ఫస్ట్ లెట్స్ మూవ్ టు కీ మేనేజ్మెంట్ సర్వీస్ ఇక్కడ నేను ఆల్రెడీ ఒక రెండు కీస్ అయితే జనరేట్ చేసి ఉంచాను అవైతే మనం ఇప్పుడు యూజ్ చేయట్లేదు నేను కొత్తగా ఇంకొక కీని జనరేట్ చేస్తాను క్రియేట్ కీ ఇక్కడ చూస్తే మీకు టూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి సిమెట్రిక్ కీ అండ్ అసమెట్రిక్ కీ ఈ సిమెట్రిక్ కీ అండ్ అసమెట్రిక్ కీ అంటే ఏంటంటే సిమెట్రిక్ కీ అంటే మీరు ఎన్క్రిప్ట్ చేయడానికి డీక్రిప్ట్ చేయడానికి కూడా ఒకటే కీ యూస్ చేస్తారనమాట అది సిమెట్రిక్ కీ అసమెట్రిక్ కీ అంటే ఇంకొంచెం ఎక్కువ ప్రొటెక్షన్ ఎన్క్రిప్షన్కి ఒక కీ డిక్రిప్షన్కి ఒక కీ అనమాట రెండు సెపరేట్ కీస్ ఉంటాయి ఇప్పుడు మనం సిమెట్రిక్ కీ త్రూ ముందుకు వెళ్దాం దానికి ఒక నేమ్ ఇవ్వాలి థర్డ్ కీ థర్డ్ కీ జస్ట్ నేను థర్డ్ కీ అని చెప్పి నేమ్ ఇచ్చాను నెక్స్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు దీన్ని ఎవరికి అడ్మిన్ దీన్ని ఎవరికి అడ్మిన్ చేయాలి అంటే లీడ్ని చేస్తాను నేను అండ్ నెక్స్ట్ ఈస్ ఈ యూసేజ్ పర్మిషన్స్ ఎవరికి ఈ లీడే దాని యూసేజ్ పర్మిషన్ కూడా ఉండేదన్నమాట మిగిలిన ఇద్దరికి కూడా దాన్ని యూజ్ చేయడానికి పర్మిషన్ లేదు ఓకే మన మనం జనరేట్ చేసిన పాలసీని కనుక మనం చేసిన ఫార్మెట్లో చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది అంటే మన కీ అనేది రెడీ అయిపోయింది ఆ కీని తీసుకెళ్లి మనం ఎస్ త్రీ లీడ్కి అట్ టచ్ చేసి ఉంచాం ఓకే నా ఇప్పుడు ఏంటంటే దిస్ ఇస్ మన దిస్ ఇస్ అవర్ కీ థర్డ్ కీ ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యూజర్ త్రూ లాగిన్ అవుదాం ఫస్ట్ మనం లీడ్ త్రూ లాగిన్ అయ్యి అప్లోడ్ డౌన్లోడ్ చేయగలుగుతున్నామా లేదా చూద్దాం రీడ్ చేయగలుగుతున్నామా లేదా చూద్దాం ఆ తర్వాత ఈ ఇద్దరులో ఎవరో ఒక యూజర్ త్రూ లాగిన్ అయ్యి మనం మళ్ళీ అప్లోడ్ డౌన్లోడ్ చేయగలుగుతున్నామా రీడ్ చేయగలుగుతున్నామా అన్నది చూద్దాం నేనేం చేస్తానంటే ఇంకొక ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కోసం కన్సల్ ఓపెన్ చేయడం కోసం ఇంకొక బ్రౌజర్ ఓపెన్ చేసి ఉంచాను మన యూజర్ నేమ్ వచ్చి ఎస్ త్రీ లీడ్ ఓకే పాస్వర్డ్ సంథింగ్ నేను చెప్పను రైట్ మనం వచ్చి ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం నెక్స్ట్ చేయాల్సింది ఏ బకెట్ కి మనం ఎస్త్రీని ఆఖీని అసోసియేట్ చేయాలి ఎనేబుల్ చేయాలి ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ ని మనం ఏ బకెట్కి ఎనేబుల్ చేయాలన్నది కూడా మనం ఇక్కడ డిఫైన్ చేయాలి ఒకసారి ఇది లాగైన్ అవ్వాల సైన్ అవుట్ అవుదాం మళ్ళీ లాగిన్ అవుదా సో ఇక్కడ నాకు వచ్చి రెండు బకెట్స్ ఉన్నాయి రైట్ ఇంకొక బకెట్ క్రియేట్ చేద్దాం క్లౌడ్ కంప్యూట్ థర్డ్ బకెట్ ఓకే ఇక్కడ బకెట్ వెర్షనింగ్ ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం మనకు అవసరం లేదు మనం ఓన్లీ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ గురించి చూద్దాం మన కీ వచ్చి అమెజాన్ డిఫాల్ట్ కీ కాదు మనం ఒక కీని డిఫైన్ చేసుకున్నాం కదా ఆ కీని మనం ఇక్కడ అటాచ్ చేయాలి మన కీ ఏంటి సెకండ్ కీ ఇది ఇది థర్డ్కి ఇప్పుడు ఇది కదా మనం చే జనరేట్ చేస్తుంది ఇన్ కేసు మీకు కనుక ఈ డ్రాప్డౌన్లో కనబడపోతే ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేయండి అదే కనిపిస్తుంది ఓకే క్రియేట్ బకెట్ ఇప్పుడు నాకు బకెట్ జనరేట్ అయిపోయింది విత్ ఎన్క్రిప్షన్ ఎనేబుల్డ్ ఓకే ఫైన్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ థర్డ్ బకెట్ని ఈ పర్టికులర్ యూజర్ త్రూ యాక్సెస్ చేద్దాం యూజర్ నేమ్ వచ్చి ఎస్ త్రీ లీడ్ ఓకే ఎస్ త్రీ యూజర్ రైట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బకెట్లోకి మనం ఫైల్స్ అప్లోడ్ చేయగలుగుతున్నామా లేదా అన్నది చూద్దాం ఓకే ఇక్కడ ఏదో నా దగ్గర ఒక ఫైల్ ఉంది నేను దాన్ని ట్రై చేస్తాను ఎస్ నేను అప్లోడ్ చేయగలిగాను తర్వాత దాన్ని డౌన్లోడ్ చేయగలుగుతున్నామా లేదా ఎస్ డౌన్లోడ్ చేయగలిగాను నెక్స్ట్ రీడ్ చేయగలుగుతున్నామా లేదా ఎస్ రీడ్ చేయగలుగుతున్నాం సో ఈ విధంగా మనం మన దగ్గర ఉన్న ఫైల్ని అప్లోడ్ చేయగలుగుతున్నాం డౌన్లోడ్ చేయగలుగుతున్నాం రీడ్ చేయగలుగుతున్నాం ఓకే నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ యూజర్ త్రూ సైన్ అవుట్ అయిపోయి ఇక్కడ ఇంకొక యూజర్ ఉన్నారు కదా ఎస్ త్రీ ఫస్ట్ యూజర్ ఈ ఫస్ట్ యూజర్కి మనకి పర్మిషన్స్ లేవు రైట్ మిగిలిన బకెట్స్లో వాళ్ళు ఏమైనా చేసుకోగలరేమో కానీ ఈ బకెట్లో చేయలేరు ఫస్ట్ మనం చూడాల్సిందేంటి వీళ్ళు అప్లోడ్ చేయగలుగుతున్నారా లేదా మనం ఏంటంటే మీరు కనుక ఆ కీని ఆ పర్టికులర్ యూజర్కి అసైన్ చేస్తే వాళ్ళు లాగిన్ అయిన వెంటనే ఆ కీ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట సో థర్డ్ బకెట్ ఇక్కడ బ నా ఫైల్ ఉంది ఆల్రెడీ దీన్ని ఏం చేద్దామంటే డౌన్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం నో యాక్సెస్ డీ నాయుడు మీకు పర్మిషన్ లేదు ఓకే రీడ్ చేయగలమా రీడ్ రీడ్ ఓపెన్ కొట్టండి నో యు నో పర్మిషన్స్ టు యాక్సెస్ దిస్ ఫైల్ ఎందుకంటే మీకు ఆ కీ అనేది అసోసియేట్ అయ్యి లేదు కనుక అంటే మీరు రీడ్ చేయలేకపోతున్నారు డౌన్ డౌన్లోడ్ చేయకపోతున్నారు డౌన్లోడ్ చేయలేకపోతున్నారు ఇప్పుడు ఇందులోకి ఏదైనా ఒక ఫైల్ని అటాచ్ చేయడానికి ట్రై చేద్దాం ఓకే అప్లోడ్ చేయడానికి సారీ అటాచ్ చేయడం కాదు అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం నో అప్లోడ్ ఫైల్ బికాస్ మీకు ఆ ప పర్టిక్యులర్ బకెట్లలో ఏ విధమైన ఆపరేషన్స్ చేయడానికి కూడా పర్మిషన్స్ లేవు ఎందుకంటే మీకు ఆ కీ అనేది మీ యూజర్కి అసోసియేట్ అయ్యి అయి లేదు దట్స్ వై ఇట్ ఈస్ ఓకే మనం ఇంకొకటి నెక్స్ట్ బకెట్ ఇక్కడ మనకు ఇంకొక క్లౌడ్ కంప్యూటర్ ఫస్ట్ బకెట్ అని ఒక బకెట్ ఉంది అందులో ఏమైనా చేయగలమా లేదా అని చూద్దాం ఎస్ ఐఎమ్ ఏబుల్ టు అప్లోడ్ దాని అర్థం ఏంటంటే ఈ పర్టికులర్ బకెట్కి మాత్రం థర్డ్ బకెట్ అన్నదానికి మాత్రం ఎన్క్రిప్షన్కి ఎనేబుల్ అయి ఉంది ఎన్క్రిప్షన్కి అటాచ్ చేయబడి ఉంది మీకు అది అది యాక్సెస్ చేయడానికి పర్మిషన్ లేదు ఓకే మిగిలిన రెండు బకెట్స్కి ఎన్క్రిప్షన్ అనేది ఎనేబుల్ లేదు కనుక మీరు దానికి చేయగలుగుతున్నారు దట్స్ వై ఎన్క్రిప్షన్ ఇస్ అంటే ఒక లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఫైల్స్ అప్లోడ్ చేయడం ఓవర్ రైట్ చేయడం డౌన్లోడ్ చేయడం చేయకుండా ఒక పర్టికులర్ పర్సన్ లీడ్ అనేవాడు ఎవడో ఒక సెన్సిటివ్ డేటా ఏదైనా ఆ బకెట్లో స్టోర్ చేస్తున్నారు అనుకోండి ఎవరు పడితే వాళ్ళు డౌన్లోడ్ చేసేసి దాన్ని యాక్సెస్ చేస్తే ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దట్స్ వై దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఈ ఎన్క్రిప్షన్ అనే కాన్సెప్ట్ని ఇక్కడ డిజైన్ చేస్తారనమాట దట్స్ వై ఎన్క్రిప్షన్ ఈజ్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్